గత పది రోజుల క్రితం తారకరత్న గారు మరణించారు అన్న సంగతి మనందరికీ తెలుసు ఇది ఈయన మరణించడం మనందరికీ ఎంతో బాధాకరమైన విషయం ఎటువైపు అభిమానుల్లోనూ ఇటువైపు ప్రజల్లోనూ ఎంతో బాధాకరమైన విషయంగా ఇది నిలిచిపోయింది ఒక మంచి వ్యక్తి ఒక మంచి మనిషి ఒక మంచి నటుడిని కోల్పోయినందుకు ఎంతోమంది ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు ఎంతోమంది ప్రజలు ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇది ఇలాగుండగా అలేక్యారెడ్డి గారిని ఓదార్చడానికి తన కుటుంబం ఇప్పటి ఆమె ముఖం కూడా చూడలేదని తెలుస్తుంది కేవలం వాళ్ళ చెల్లి మాత్రమే ఆమె దగ్గరగా ఉంటూ ఆమె బాగోకులు చూసుకుంటూ ఆమెను ఓదార్చుతూ ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆమెను ఓదార్చుతూ వాళ్ళ చెల్లి మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది అంతేగాని మిగతా కుటుంబ సభ్యులు తల్లి కానీ తండ్రి కానీ మిగతా ఏ కుటుంబ సభ్యులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చినట్టు తెలియట్లేదు ఎందుకు అంటే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది లవ్ మ్యారేజ్ చేసుకోవటమే దీనికి కారణము ఆమెకి ఆల్రెడీ ముందు వాళ్ళ పేరెంట్స్ ఒక మంచి కుటుంబంలోకి ఒక మంచి రాజకీయ నాయకుడికి ఇచ్చి పెళ్లి చేశాము అనేసి వాళ్ళు ఉన్నారు కానీ దాని తర్వాత అర్థమైంది వాళ్ళు మంచివాళ్ళు కాదు అతను బాగా రెడ్డి గారిని టార్చర్ చేసేవారట అందువల్ల ఆమె అతన్ని వదిలి వదిలిపెట్టేసి వచ్చేసింది వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆమె ఒక కా ఒక మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసినప్పుడు తారకరత్న గారు పరిచయం అయ్యారు ఆయన చూపించిన లవ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆమెకు ఎంతగానో నచ్చింది అందుకని తారకరత్న గారు అలిక్యారెడ్డి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండో మ్యారేజ్ చేసుకోవడం వల్ల రెండో మ్యారేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నందమూరి కుటుంబం కూడా వారిని తిరస్కరించింది అటువైపు వారు ఇటువైపు వీరు ఇద్దరు వారినిద్దరిని తిరస్కరించడం వల్ల వాళ్ళు ఈ రెండు కుటుంబాలకు దూరంగానే బ్రతికారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బ్రతికారు అయితే తారకరత్న గారి చెల్లి మ్యారేజ్లో వీళ్ళు వీళ్ళు కలుసుకోవడం జరిగింది అప్పుడు కుటుంబానికి మెల్లమెల్లగా దగ్గర అవ్వటం జరిగింది దీనివల్ల తారకరత్న గారు ఈ మధ్యకాలంలోనే కొంచెం లైట్గా వాళ్ళ కుటుంబానికి దగ్గర అవ్వటం వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండడం ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలోనే జరిగినాయి కానీ ఆయనకు ఎంతో ఇష్టం అంటే కుటుంబంతో కలిసి ఉండాలి కుటుంబం దగ్గర ఉండాలి కుటుంబంతో అన్నీ షేర్ చేసుకోవాలి అని ఇప్పుడు ఇప్పుడే కలుసుకోవడం వల్ల ఆయన ఎంతో ఆనందాన్ని ఎంతో ఆనందపడుతూ మెల్లమెల్లిగా వాళ్ళని కలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారంట కానీ నలభై సంవత్సరాలు కూడా నిండక ముందే ఆయన చనిపోవడం జరిగింది ఇది ఇలా ఉండగా పాపం ఆమెను ఓదార్చేవారు ఎవరున్నారు ఎంతైనా ఎంతమంది ఉన్నా తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేరు కదండి ఇలాంటి టైంలో తోడుగా ఉండాల్సింది తల్లిదండ్రులే కానీ అలేక్యారెడ్డికి తల్లి కానీ తండ్రి కానీ ఎవరు తోడు లేకుండా ఆమె జీవితాన్ని ఆమె ఇది చేసుకున్నట్టు ఆమె ఎంతో మనోవేదనకు గురవుతుంది కానీ ఈ టైంలో ఎన్టీఆర్ గారు మంచి ఆమెకి